నమస్కారం, సిటీ న్యూస్కు స్వాగతం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ విధులపై శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈరోజు అవగాహన కార్యక్రమం జరిగింది. కలెక్టర్ కోన శశిధర్ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమానికి పోలింగ్ అధికారులు హాజరయ్యారు. పోలింగ్ బూతులలో ప్రతి ఓటరు ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేలా పోలింగ్ అధికారులు అంకిత భావంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ శశిధర్ కోరారు. పోలింగ్ బూతులలో పాటించాల్సిన నియమ నిబంధనలు, విధులపై పోలింగ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ప్రతి అధికారి సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలన్నారు. ఓట్ స్లిప్తో పాటు ఐడెంటిటీ కార్డును తప్పనిసరిగా పరిశీలించాలని శశిధర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ శుక్లా, డీఆర్ఓ శ్రీలతతో కలిసి వీడియో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోలింగ్ విధులపై అవగాహన కల్పించారు. పేరు చదువుకోడు చెప్పించాలి సార్. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా నగరంలో ఈరోజు అవగాహన ర్యాలీ జరిగింది. డిఎంఎన్ హెచ్ఓ కార్యాలయం నుండి హిందూ కాలేజ్ సెంటర్ వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. పల్స్ పోలియో కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని ఈ సందర్భంగా డాక్టర్ యాస్మిన్ తెలిపారు. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆమె సూచించారు. బూత్స్ ఒక 1226 బూత్స్ ఉన్నాయండి. వాటిల్లో రేపు 4 వ్యాక్సినేటర్స్ ఉండి అన్ని చోట్ల పల్స్ పోలియో చుక్కలు వేస్తారు. అలానే ట్రాన్సిట్ బూత్స్ ఉంటాయి, అన్ని బస్ స్టాండ్స్లో, అన్ని రైల్వే స్టేషన్స్లో ఉంటాయి. సో అన్ని ప్లేసెస్లో 0 to 5 years చిల్డ్రన్ అందరికీ ఎక్కడున్నా సరే రేపు మన నేషనల్ లెవెల్లో ఇది జరగబోతుంది. సో ఏ ఒక్క బిడ్డ కూడా దీని నుంచి అవాయిడ్ అవ్వకుండా అందరం కలిసి అందరూ ఇది సక్సెస్ఫుల్గా జరిగేలాగా అందరికీ పోలియో చుక్కలు పడేలా చూడాలి. గుంటూరులో ఓట్ల తొలగింపు వ్యవహారంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మన్నా సుబ్బారావు నేతృత్వంలో ఈరోజు తహసీల్దార్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. టీడీపీ సానుభూతి పరులో ఓట్లు తొలగించేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఈ సందర్భంగా మన్నవ ఆరోపించారు. అదేవిధంగా అక్రమంగా ఓట్ల నమోదుకి కూడా ప్రతిపక్షం శ్రీకారం చుట్టిందని ఆయన విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా సాగుతున్న అక్రమ ఓట్ల తొలగింపుపై అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సుబ్బారావు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అర్హులైన ఓట్లన్నీ కూడా ఫారం 7 కింద తొలగించాలని ఒక మెమోరాండం ఇవ్వటం జరిగింది. అందులో నా ఓటుతో సహా చాలామంది ఓట్లని ఉద్దేశపూర్వకంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఉన్నారో, తెలుగుదేశం పార్టీకి ఓటు చేసేటటువంటి ఓటర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తొలగించడం జరిగింది. ముఖ్యంగా గోరంట్ల గ్రామంలో ఒకే డోర్ నంబర్ కింద దాదాపుగా ఒక 130 ఓట్లని నమోదు చేశారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. వాటి మీద ఎంఆర్ఓ గారు స్వయంగా వెళ్ళి విచారణ జరిపిస్తే ఆ 130 ఓట్లు కూడా బోగస్ అని తేలటం జరిగింది. ఈ విధంగా అనేక చోట్ల ఇలాంటి అక్రమాలకు వైఎస్ఆర్ పార్టీ పాల్పడతా మళ్ళీ తిరిగి ఎదురుదాడి చేస్తూ ఉంది. ఇక్కడ అధికార పక్షం చేసినట్టుగా ఇక్కడ ప్రధానంగా అగ్రిగోల్డ్ బాధితుల నుండి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జిల్లా న్యాయసేవాధికార సంస్థలో కొనసాగుతుంది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ హరిహరనాథ శర్మ పర్యవేక్షణలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎల్ తేజవతి బాధితులతో స్వయంగా మాట్లాడి వారి దరఖాస్తులను పరిశీలించి స్వీకరిస్తున్నారు. శనివారం రేపల్ల పట్టణం రూరల్కు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. ఎంత
కృష్ణానగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన అమరావతి కంప్లీట్ వెల్నెస్ క్లినిక్ ప్రారంభోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. మంత్రి నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా హాజరై క్లినిక్ ని ప్రారంభించగా చందు సాంబశివరావు, మాణిక్యవేల్, నూతలపాటి వీరప్రకాష్, డాక్టర్ రాజేష్, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ జోష్నా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుత కాలంలో ఫిజియోథెరపీకి మంచి ఆదరణ పెరిగిందని ఈ సందర్బంగా అతిథులు తెలిపారు. ఆధునిక పరికరాలు సౌకర్యాలతో ఏర్పాటు చేసిన వెల్నెస్ క్లినిక్ ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ తో ఈ క్లినిక్ లో ఈరోజు ఏర్పాటు చేయడం అనేది ఒక ప్రత్యేకత. ఫిజియోథెరపీకి సంబంధించి కూడా ఈరోజు సమాజంలో మనుషులు అనేక మార్పులు వస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరమైన సమస్యలు చాలా ఎక్కువగా తలెత్తుతూ ఉన్నాయి. చాలా బిజీ లైఫ్లో అనేక రకాల తిండ్లు ఇవన్నీ కూడా ఒక ఇర్రెగ్యులర్ జీవితానికి ఒక స్పీడ్ లైఫ్కి అలవాటు పడ్డటువంటి మనిషి ఆరోగ్యపరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో శరీరానికి ఈ ఫిజియోథెరపీ అనేది ఎంతో ఉపయోగపడే అంశంగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తూ ఉన్నారు. ఈ ఫిజియోథెరపీలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏ మందులతో పని లేకపోవటం. మందులు వాడిన కాడి నుంచి మనిషికి ఏదైనా జబ్బు వస్తే ప్రతిదానికి యాంటీబయాటిక్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో శారీరక రుగ్మతలని కొంతవరకు ఈ ఫిజియోథెరపీ ద్వారా ఒక రిలాక్స్ అవ్వటం, ఉపశమనం పొందటం అనేది ఇలా దైనందిన జీవితంలో చాలామంది అలవాటు చేసుకుంటూ ఉన్నారు. మెడిసిన్ లేకుండా ఫిజియోథెరపీ, ఆకుపంచర్, కోలన్ హైడ్రోథెరపీ అని మన గుంటూరులో ప్రప్రథమంగా మనం తీసుకొచ్చామండి. ఈ కోలన్ హైడ్రోథెరపీ ద్వారా డీటాక్సికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. దీనిలో టాక్సిన్స్ అనేవి రిమూవ్ అవటం వల్ల మన బాడీలోని ఇమ్యూనిటీ శక్తిని పెంపొందించడము, జాయింట్ పెయిన్స్ తగ్గించడము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఈ రోజుల్లో అందరికీ ఎక్కువ శాతం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. వాటి గురించి మెయిన్ నేచురోపతి పద్ధతిలో ఎటువంటి హాని కలగకుండా లోపల పెద్ద ప్రేక్ సంబంధించి ఒక సిస్టమేటిక్ ద్వారా ఆ మిషన్ ద్వారా క్లీనింగ్ చేయడం జరుగుతుంది. జిల్లాలో వైసీపీ కార్యాలయంలో ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుచరిత హాజరై నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై చర్చించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం నేతలు, కార్యకర్తలు ప్రత్యేక కృషి చేయాలని ఈ సందర్భంగా సుచరిత తెలిపారు. మరి అనేక లక్షల ఓట్లు ఫామ్ 7లు పెట్టి ఓట్లు తొలగించి గెలవాలనేటువంటి ప్రయత్నం అధికార పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలలో భాగంగా మరి ప్రతి ఒక్క బూత్ కన్వీనర్ని వారి ఓటర్లు వాళ్ళ బూతుల్లో ఉన్నటువంటి ఓటర్ లిస్టు చెక్ చేసుకొని మరి ఏవైతే అక్రమ ఓట్లు తొలగింపులు ఏవైనా ఉండకుండా చూసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు జరుగుతోంది. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలో చేరారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. టీడీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి మోదుగుల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. జగన్ ఏ బాధ్యత అప్పచెప్పినా స్వీకరిస్తానని, జగన్ను సీఎం చేసేందుకు సైనికుల్లా పనిచేస్తానని మోదుగుల తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ గల్లాపై పలు ఆరోపణలు చేశారు. మోదుగులతో పాటు జడ్పీటీసీ షరీఫ్, పలు డివిజన్ల నేతలు వైసీపీలో చేరారు. పల్స్ పోలియో కార్యక్రమం రేపు జరగనుంది. పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వై యాస్మిన్ వెల్లడించారు. పల్స్ పోలియో కార్యక్రమంలో 1271 హై రిస్క్ స్కైట్స్ ను గుర్తించామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్ చెప్పారు. మీడియా ప్రతినిధి సమావేశంలో మాట్లాడుతూ 115 మొబైల్ టీమ్స్ ను ఏర్పాటు చేశామన్నారు. 10,544 వ్యాక్సినేటర్స్ ను అందుబాటులో ఉంచామన్నారు. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఒక రౌండ్ ఆఫ్ పల్స్ పోలియోనే ఉంది. ఒక రౌండ్ ఆఫ్ పల్స్ పోలియోలో రేపు మనం బూత్ డే చేస్తాము. తర్వాత హౌస్ టు హౌస్ యాక్టివిటీస్ 2 రోజులు, అర్బన్ కార్పొరేషన్లో ఇంకో ఎక్స్ట్రా డే కూడా మనం చేయబోతూ ఉన్నామండి. మనకి ఎస్టిమేటెడ్ పాపులేషను 4,27,125 0 to 5 ఇయర్స్
చిల్డ్రన్ మనకి 427,125 మంది ఉన్నారు. సో మనకి హై రిస్క్ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువైంది. ఎందుకంటే మన కన్స్ట్రక్షన్ ఏరియాస్, తర్వాత యూజీడీ వర్క్స్ అవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి హై రిస్క్ ఏరియాస్ కాస్త డిఫరెన్స్ వచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ సమీపంలో స్త్రీ విముక్తి సంఘటన ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. నేటి ఆధునిక సమాజంలో స్త్రీలపై అణచివేత ధోరణికి నానాటికి పెరుగుతోందని పలువురు వక్తలు పేర్కొన్నారు. మహిళలకు శ్రమకు తగిన ఫలితం లభించడం లేదని స్త్రీ విముక్తి సంఘటన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విజయ ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ సమీపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తిగా సమావేశం జరిగింది. మతభావజాలం సమాజంలోని అసమానత్వాన్ని, కుల వ్యవస్థను బలపరుస్తుందని అన్నారు. సంఘటిత పోరాటాల ద్వారా మాత్రమే మహిళలు తమ సమస్యలను పరిష్కరించగలుగుతారని తెలిపారు. మహిళల సమస్యకు కలిగినటువంటి కారణాలన్నీ కూడా ఈ వ్యవస్థలో ఉన్నాయి. ఇది మనది పురుషాధిపత్యపు వ్యవస్థ, పురుషుడే ఎక్కువ ఆడవాళ్ళు తక్కువ అనేటువంటి వ్యవస్థలో మరి మహిళ అనగానే కేవలం ఒక భాగ వస్తువులాగా ఇవాళ చూడబడుతోంది. మరి ఈ భాగ వస్తువు పురుషుడి యొక్క భాగాలు ఆలస్యం ఉపయోగపడాలి. కాబట్టి మాకు మహిళల మీద హక్కు ఉంది, మాకు వాళ్ళని అనుభవించడానికి హక్కు ఉంది. వాళ్ళు కనుక ఒప్పుకోకపోతే వాళ్ళ మీద దాడి చేయడానికి మాకు హక్కు ఉంది, వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని చంపేయడానికి మాకు హక్కు ఉందని చెప్పేసి ఈ వ్యవస్థ, ఈ పురుషాధిపత్య వ్యవస్థ. కొత్తపేట ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో ఈరోజు సైన్స్ ఎక్స్పో నిర్వహించారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎక్స్పోను ప్రారంభించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తియుక్తులను వెలికితీసేలా కొత్తపేట ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో సైన్స్ ఎక్స్పోను అందుబాటులో ఉంచారు. వివిధ సాంకేతిక, భౌతిక, జీవ, సాంఘిక, సాంఖ్యక, క్రీడా ప్రాజెక్టుల నమూనాలను చిన్నారులు ప్రతిభావంతంగా ఆవిష్కరించారు. తొలుత సైన్స్ ఎక్స్పోను ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎన్ఆర్ఐ విద్యాసంస్థల ప్రముఖులు తిలక్, బోస్, చైతన్య, భవన్, ఏవో కోటేశ్వరరావు ప్రారంభించారు. ప్రాజెక్టు నమూనాలను తిలకించి చిన్నారులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సుమారు 250 అంశాలతో కూడిన సైన్స్ ఎక్స్పోను పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు వీక్షించారన్నారు. దీనికి చాలామంది పేరెంట్స్ దాదాపు కొన్ని 100 మంది విజిట్ చేసి ఇవన్నీ కూడా పిల్లల యొక్క సృజనాత్మకతని, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మెచ్చుకోవడం జరిగింది. దీనికి సహకరించిన తల్లిదండ్రులకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించడానికి వచ్చినటువంటి మా తెలక్ సార్కి, అలానే చైతన్య గారు, పవన్ సార్, బోస్ గారు, వీళ్ళందరూ ఓటర్ల పేర్ల అక్రమ తొలగింపును నిరసిస్తూ నవతరం పార్టీ పోరుబాటును చేపట్టింది. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షను చేపట్టారు. అక్రమంగా ఓట్ల తొలగింపు ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం కలెక్టరేట్ వద్ద ఓటర్ల పేర్ల తొలగింపును నిరసిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష నిర్వహించారు. అక్రమంగా ఓట్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఓటు హక్కు దుర్వినియోగం కాకుండా ఉండటానికి నవతరం పార్టీ నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆధార్ ఏదైతే ఉందో ఆధార్ని ఓటు హక్కుకి లింక్ చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా విచ్చలవిడిగా వచ్చినటువంటి ఫారం 7 దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటి మీద సంపూర్ణంగా బిఎల్ఓల చేత దర్యాప్తు చేయించి దానికి ఎవరైతే బాధ్యులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తించి ఎవరైతే తప్పుడు ఫారం 7 అప్లోడ్ చేశారో వాళ్ళని కఠినంగా కేసులు బనాయించి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా రాష్ట్రంలోని 28 ఎస్సీ రిజర్వర్డ్ స్థానాల్లో ఒక స్థానాన్ని రెల్లీ వర్గీయులకు కేటాయించి న్యాయం చేయాలని రాష్ట్ర రెల్లీ శంఖారావం అధ్యక్షులు ముత్యాల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సంఘనేతలు అంజిబాబు, సోమి కమల్ కుమార్, ఉదయ్ కుమార్, ప్రకాష్, విశ్వనాథ్, శ్రీనితో కలిసి మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలోని కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 20 లక్షల జనాభా ఉన్న రెల్లి కులస్తులకు ఉత్తరాంధ్ర లేదా సీమాంధ్రలో ఒక ఎస్సీ రిజర్వర్డ్ స్థానాన్ని టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు రెల్లి వర్గీయులకు కేటాయించాలని, ఉపేక్షిస్తే ఆ పార్టీలకు గుణపాఠం తప్పదని ముత్యాల వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఎవరైతే మా రెల్లి కులస్తులకు సహకరిస్తున్నారో, ఏ రాజకీయ పార్టీ అయితే మా రెల్లి కులస్తులకు ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు చేస్తూ మరి మాకు కొన్ని సమన్యాయాలు, హక్కులను కల్పిస్తున్నారో వారికే మా ఓటు వేస్తామని ఈ యొక్క రాబోయే ఎలక్షన్లో మా ఓటు అనే ఆయుధంతో ఈ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్తామని రాష్ట్ర రెల్లి శంఖారావం తరఫున హెచ్చరిస్తున్నామండి. అమరావతి రోడ్లోని శాకంబరి పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి సింహవాహన ప్రతిష్ఠ జరిగింది.
మా కాలనీకి అమ్మవారు కులదేవత అన్నమాట, అందరిళ్ళకి కూడాను ఆమె అమ్మవారు. ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నెలలోనూ ప్రతిష్టా ఉత్సవాలు చేసుకుంటున్నాము. మొదటి సంవత్సరంలో మేము అమ్మవారికి పైన శిఖరగు ప్రతిష్ట చేశాము. గత సంవత్సరము అమ్మవారికి స్వర్ణ సూత్రాలు తయారు చేయించుకున్నాము భక్తులందరం కలిసి. ఈ సంవత్సరం అమ్మవారికి సింహవాహనం ప్రతిష్ట చేసినాం. అమ్మవారు సింహవాహిని కాబట్టి సింహవాహనంతో ఉంటే చాలా శ్రేష్టమైనది. ఇష్టమైన సింహవాహనం ఈరోజు ఏర్పరచడం అయినది. అలాగే కాలనీలో కూడా కులమతాలకు అతీతంగా ఒకే మాట ఒకే నడక మీద అందరూ కలిసికట్టుగా అమ్మవారి పూజా కార్యక్రమంలో కానీ ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ఆడవారు కానీ మగవారు కానీ భక్తి శ్రద్ధలతో కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా చాలా సంతోషకరమైన పల్లెటూరు వాతావరణం ఇక్కడ నడుస్తుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.